కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లేపల్లి ఎంపీటీసీ స్థానాన్ని 67 ఓట్ల తేడాతో వైసీపీ దక్కించుకుంది. మొత్తం 2898 ఓట్లు పోలు కాగా వైసీపీ అభ్యర్థికి 1431, టీడీపీ అభ్యర్థికి 1364, చెల్లని ఓట్లు 75, నోటాకు 28 ఓట్లు వచ్చాయి. మండల కేంద్రమైన వెల్దుర్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్నికల కౌంటింగ్ ఆర్వో నాగిని, ఏఆర్ఓ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. గెలుపొందిన వైసీపీ అభ్యర్థిని మమతకు అధికారులు డిక్లరేషన్ ఫారం అందించారు. చేరువేలకు ట్రై చేస్తున్నాము. దాని ద్వారానే మాకు విజయం సాధ్యమైంది. ప్రజలంతా మా ఎంపడి ఉన్నారు అనే చెప్పి మరోసారి నిరూపితమైంది. గతంలో టీడీపీ సీటుని మేము ఈరోజు వైసీపీ పరం చేసుకోగలిగాము. టీడీపీ ఇలా ఒక స్థానాన్ని మేము ఈరోజు వైసీపీ పరం చేసుకోగలిగాము. ఇదంతా జగన్ గారి సహకారం, ముఖ్యంగా మా స్థానిక ఎమ్మెల్యే సుదేవమ్మ గారి తోడ్పాటు, ఆమె చేసిన అభివృద్ధి, ఆయన కార్యకర్తల పట్ల ఎదురు చూపించే నిబద్ధత ఇది ఈ గెలుపు కారణం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మొత్తం వైసీపీ పరమే అవుతున్నాయి. ఈ జగన్ గారి నవరత్నాల ద్వారా జగన్ గారు చేసిన కృషికి నిదర్శనము. స్థానిక పట్టుబడిన సుదేవమ్మ గారి సహకారము, దీంతో మేము బొమ్మడిపల్లె ఇస్తాము టీడీపీ నుంచి తీసుకోవడం జరిగింది. గతంలో ప్రతి బూత్ లో కూడా కౌంటింగ్ సూపర్వైజర్స్ ఫస్ట్ ఇనిషియల్ కౌంటింగ్ అండి, ఒకటే రౌండ్ ఇనిషియల్ కౌంటింగ్, ఫైనల్ కౌంటింగ్ కూడా ఒకటే రౌండ్ ఉంటుంది. ఇనిషియల్ కౌంటింగ్ లో లోపల ఉన్నటువంటి బ్యాలెట్ బయట తీసి మొక్క ఒక్కటి మాత్రం అన్ఫోల్డ్ చేస్తారు. మేడం కీవోర్డ్ డైరీ, తర్వాత విజిటర్ స్ట్రీట్, సో మొత్తం ఒక 5 ఐటమ్స్ డిక్లరేషన్స్ పైన కవర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి కవర్స్ లో ఎన్ని ఓట్లు పడినాయన్న ఆలోచన అన్ని ఉండాలి. మానేజ్మెంట్ ఉంది, అవన్నీ కూడా ఏజెన్సీకి చూపించాలి. చూపించిన తర్వాత బాక్స్ సీల్ లో ఉన్నాయని చూపించిన తర్వాత మీరు బాక్స్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ లో 700 ఉన్నాయంటే మనకి 25 అండి, ఎంతైనా ఉన్నాయండి 25 బండిల్ చేయాలి. కాకపోతే గుర్తు బయటకి కనపడకూడదు. ఆల్రెడీ అది 2 ఫోల్డ్స్ ఉంటాయి, ఒక ఫోల్డ్ ఒక్కటి మాత్రం. ఇట్లా మామూలుగా మనకి వర్టికల్ ఆర్జాండ్ తర్వాత వచ్చిందంటే ఆ వర్టికల్ ఫోల్డ్ బయట తీసి 25 బండింగ్ చేయాలి.